పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ పోటీలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ విద్యార్థుల ప్రతిభ. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. ఇంటర్నేషనల్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ డే సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక సందేశం. జనగామ త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ షాప్ చైర్మన్ మకన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ నెల 11న ఆదివారం రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ 2018 పోటీల్లో గోదావరిఖనిలోని ఆక్స్ఫోర్డ్ గ్రామర్ హై స్కూల్ కి చెందిన 10వ తరగతి పి శశాంక్ మరియు 6వ తరగతి శివ సాత్విక్ మొదటి బహుమతులను గెలుచుకున్నారు. వీరిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. I am Hejma of Oxford Grammar High School. So I am proud to be have the staff of this school. Since 2005 I am working here. So from that time onwards I am observing every time curricular and co-curricular activities, both the management of the school is encouraging. I am proud to be have that. And our children also, they are the gems, proving themselves as the gems. They are both good in education and also co-curriculars also. And moreover, one more activity, this year only we have introduced SRF Olympiad exam and also TRASMA Olympiad also. Our children got district level first prizes from this Oxford Grammar High School. So they have got this felicitation in the Potti Sriramulu Telugu University, Hyderabad, Nampally. So for that, we are grandly celebrating them in this auspicious occasion. We are all proud of that. And thank you very much. And all the team encouraged for that. And thanks for the parents also who have encouraged their children and the management of the school also. And we are grateful to the school management and also children. Once again, all the best. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు టి ఆదిలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుడికి పాలాభిషేకాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో అందరికీ ఇక్కడ శివాలయంలో ఇవాళ అభిషేకం అంశాన్ని పూజలు పూజ కార్యక్రమాలు అన్నీ మేము గుడి తరఫున మా కమిటీ తరఫున అన్నీ మేము భక్తులకు సహకరిస్తున్నాము. మొదటి మార్నింగ్ 6 గంటల నుంచి అభిషేకం ప్రారంభమైంది. ఆ తర్వాత మా వేద పండితులతో సహా అభిషేక గడ్డం తర్వాత దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి భక్తులు చేసుకోవడం ప్రసాద తీర్థం సాయంత్రం కళ్యాణం కూడా ఉంది. భక్తులు తప్పకుండా వచ్చేసి సద్వినియోగం చేసుకొని కళ్యాణంలో కూర్చొని దేవాలయం చేయాలని కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున వారికి అన్ని సౌకర్యాలన్నీ పాలు తర్వాత అభిషేక నీళ్లు గోదావరి నీళ్లు ఇవన్నీ మేము సమకూరుస్తున్నాం. వారు వచ్చేసి అభిషేకం చేసుకున్న తర్వాత ఆ గోత్రనామాలతోని వారికి పూజ చేసేసి మా శివుని దయాకృప కటాక్షాలు కలగాలి మంచి అది ఉండాలని మా భక్తులు కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున ఆలయ కమిటీ కేశవరావు గారు, సతీష్ రావు గారు, ఈశ్వర్ గారు అందరం ఆలయం నిన్న రాత్రి నుండి ఇవే దీని గురించి అన్ని చేస్తున్నాము. సౌకర్యాలు భక్తులకు ఎలాంటి అది కాకుండా భక్తులు అందరూ వచ్చేసి అభిషేకాలు చేసుకుంటూ దీవెనలు దేవుని దీవెనలతో సుఖ సంతాన్ని కోరుకుంటున్నాం.
ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖండ్లోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుడికి పాలాభిషేకాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సిఐ మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షయ. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరం. ఇవాళ ఈ గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఆలయాలు మరి చాలా గొప్పగా ప్రజలందరితో ఇవాళ నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఉదయం నుండి కూడా మహిళలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున శివుడికి అభిషేకం చేస్తూ వారిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని ఇవాళ ఈరోజు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ శివరాత్రికి ప్రత్యేకత. మహిళలంతా రాత్రి భగవాన్ నామస్మరణతోని జాగరణ చేస్తూ మరి చాలా గొప్పగా భక్తిని చాటుతూ ఉంటారు. శివుడు అంటే గొప్ప నమ్మకం మరి భక్తుల లోపల ప్రజలందరి లోపల. ఆ నమ్మకాన్ని ఈరోజు వారి భక్తి శ్రద్ధల ద్వారా ఉపవాస దీక్ష ద్వారా మరి వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఆ శివుడి ఆశీస్సులు అంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. శ్రీ గణేశాయ నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. స్వస్తి శ్రీ హేవలంబి నామ సంవత్సర మాఘశుద్ధ బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా సూర్య ఉదయాత్పూర్వమే నదీ స్నానాలను ఆచరించి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకాలు గావించి ఆ స్వామిని తమ తమ కోరికలు తీర్చుకున్నటకై ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకోవడం జరిగింది. అంతేకాకుండా మాఘశుద్ధ బహుళ త్రయోదశి సాయంత్రము 6:05 లోకా సమస్త సుఖినో భవంతు లోక కళ్యాణార్థమే ఆ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాత్రి 11:01 లింగోద్భవ కాలానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా జరించడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. కావున ఆ స్వామివారు కూడా లోక కళ్యాణార్థము ఆయురారు ఆ భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బలు శంకర భగవానికి జై. గోవార్కని పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మహారాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయంలో ఆలయ కమిటీ మెంబర్స్ భిక్షపతి గారు మరియు మిగతా సభ్యులందరూ చక్కని ఏర్పాటు చేసినారు. కాబట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. కాబట్టి భక్తులు క్యూ లైన్ పాటించి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమశివాయ. పట్టణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 25 క్రితము మార్కండేయ కాలనీలో శ్రీ మార్కండేయ శివాలయాన్ని మరి నెలకొల్పితే ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీల ద్వారా మహాబ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులు ఇతోధికంగా అనగా 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా వచ్చి ఆ యొక్క అభిషేకాలు తీర్థప్రసాదాలు స్వీకరించి వారు ఆయురారోగ్యంగా ఉండే కొరకు మరి ఆ భగవంతుడు పరమేశ్వరుడు సర్వదా రక్షించాలని పరమేశ్వరుని వేడుకుంటున్నారు. అందుకొరకు ఇతోధికంగా ఈ యొక్క కమిటీ వారు
ఎన్నో ఏర్పాట్లు చేశారు, ప్రసాదాలు కానీ, మంచినీరు కానీ, తర్వాత వాళ్లకు ఇక్కడ ఇతరత్ర సదుపాయాలు ఎటువంటివి కానీ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉత్సవ కమిటీ వారు తప్పకుండా మీరందరూ కూడా గోదావరి కానీ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క మార్కండేయ శివాలయానికి ఒకసారైనా వచ్చి ఆ శివుని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞాపన. మా యొక్క విజ్ఞాపన ఏంటి అనంటే, ఈ యొక్క మార్కండేయుడు ఆ పరమశివుని ప్రార్థించి మృత్యుంజయుడు అయినాడు. సూర్య చంద్రాదులు ఉండే వరకు కూడా ఆ మార్కండేయుడు అమర మన ఏది చిరంజీవిగా మరి విరాజిల్లే కొరకు ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనకు కూడా పరమేశ్వరుని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా పరమేశ్వరుని కృప మనపై ఉంటుందని మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఓం నమశివాయ. పారిశ్రామిక పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ యొక్క శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందని కోరుతూ ఈ మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో శివరాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఈ యొక్క అన్ని రాత్రుల కన్నా శివరాత్రి చాలా గొప్పది. ఏమిటి అంటే ఇక్కడ పంచరాత్రులు అంటారు. ఏమిటి? మాసరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, నిత్య శివరాత్రి, తర్వాత మహాశివరాత్రి అని ఐదు రకాలుగా ఉంటుంది. నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు ప్రదోష కాలంలో శివ పూజ చేసి తర్వాత భుజించడం నిత్య శివరాత్రి అంటారు. తర్వాత పక్ష శివరాత్రి, పౌర్ణమికి ముందున్నటువంటిది 15 రోజులకు చతుర్దశ రోజు చేసేటువంటిది పక్ష శివరాత్రి అంటారు. మాస శివరాత్రి అంటే ఆ యొక్క అమావాస్య ముందుతో ముందున్నటువంటి చతుర్దశి, ప్రదోష వ్యాపిని చతుర్దశి రోజు సాయంకాలం వేళ సంధ్య వేళలో ఆ యొక్క శివునికి అభిషేకం చేసినట్లయితే కోటి రేట్ల పుణ్య ఫలితం ఉంటుంది. తర్వాత మహాశివరాత్రి అంటే మాఘ కృష్ణ చతుర్దశి, ఆ యొక్క అర్ధరాత్రి లింగోద్భవ కాలం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఆ యొక్క బ్రహ్మాండం అంతా కూడా లింగరూపకంగా వ్యాపించాడు. కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క మార్కండేయ శివాలయంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, శాశ్వత ట్రస్ట్ బోర్డు మరియు ఉత్సవ కమిటీ వారు విస్తృతంగా ఏర్పాటు చేశారు. తద్వారా యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 వరకు కూడా నిరంతరం అభిషేకాలు జరుగుతుంటాయి. తర్వాత సాయంకాలం ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 7 గంటల నుండి 9 గంటల వరకు, తద్వారా ఆ తదుపరి రుద్రహోమం, మళ్ళీ అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు ఆ యొక్క మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం మరియు లింగార్చన చేయడం జరుగుతుంది. ఇటువంటి యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుండి 3 వరకుంటే సాయంత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జనగామలోని త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగ్గ శివాలయాల్లో ఒకట జనగామలో ఉన్న త్రిలింగేశ్వర స్వామి కూడా గొప్ప దేవాలయం. ఇది గోదావరి పక్కనే ఉండి ఇంకా గొప్ప ప్రత్యేకత. దీనికి చాలామంది రామగుండం కార్పొరేషన్లో ఉండేవాళ్ళంతా కూడా జనగామకు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానాలు చేసుకుని ఈ త్రిలింగేశ్వర స్వామిని దర్శనం తీసుకోవడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. దీనికి కూడా ఇక్కడున్న టెంపుల్ కమిటీ వాళ్ళు, ఇక్కడున్న కార్పొరేటర్ వాళ్ళంతా కూడా మంచి మరి వ్యవస్థ కల్పించి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వారు మంచి దర్శనం చేసుకుపోయే వ్యవస్థను వాళ్ళు కల్పించారు. ఇక్కడ ఉన్న ఈ పాలక వర్గము, కార్పొరేటర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా కూడా భక్తులకు మంచి సౌకర్యాలు చేస్తూ మరి రామగుండం కార్పొరేషన్ యొక్క గొప్ప ఆలయంగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా ఈరోజు సుందిల్ల దగ్గర కడుతున్న డ్యామ్ బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ జనగామ దగ్గర గోదావరిని ఒడ్లను తట్టుకొని 365 రోజులు ఇక్కడ నీళ్లు ఉంటాయి వచ్చే 1 సంవత్సర కాలంలో ఒకట. సో ఇది ఒక అపురూపమైన ప్రాంతంగా అపురూపమైన దృశ్యాలు ఇక్కడ ఉంటాయి కనుక మరి నలుమూలల నుంచి భక్తులు వచ్చే కార్యక్రమాన్ని దర్శనం చేసుకున్న కార్యక్రమంలో కల్పించాలని మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలియజేసుకుంటాం.
పాల్గొనడానికి నేను ధన్యవాదాలు ఓం జయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవాయ తే నమః ఓం నమస్తే అస్తవోం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికారాంతికారాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఇంటర్నేషనల్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ శ్రీనివాస్ గారిపల్లి ప్రత్యేక సందేశాన్ని తెలియజేశారు. అందరికీ నమస్కారములు. నేను డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి, మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్, అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ చాప్టర్కి జనరల్ సెక్రటరీ. ఫిబ్రవరి 13వ తారీఖును యూజువల్గా అంతర్జాతీయ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ దినంగా పరిగణిస్తారు. ఈ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అంటే నోరు, ముఖము, దవడ ఎముకల చికిత్సా విభాగము. ఈ ఆపరేషన్ చేయు డాక్టర్లని మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ అంటారు. ఈ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీలో వచ్చే ఆపరేషన్ ముఖ్యంగా ముఖం యొక్క ప్లాస్టిక్ సర్జరీ, దవడ విరిగిన దవడ ఎముకలను అతకడము, చాలా చిన్నగా పెద్దగా ఉన్న దవడలను సరిచేయడము, గ్రహణము, మొర్రి, ఓరల్ క్యాన్సర్ చికిత్స, ముఖము దవడల ఇన్ఫెక్షన్లు మొదలైనవన్నీ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తారు. మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ ఒక ట్రైనింగ్ కాలం 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వీరు ఈ కాలంలో ప్రత్యేకంగా ఈ ముఖము, దవడ, నోరు వీటిని మాత్రమే చదువుతారు. అందుకని వీ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ ప్రత్యేకంగా చదవడం వల్ల వీరు చక్కని సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. శివరాత్రి సందర్భంగా జనగామలోని ప్రసిద్ధి గాంచిన త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకొని నగర మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జనగామ గ్రామం అయినటువంటి గ్రామంలో మహాశివరాత్రి భక్తులు చాలామంది కూడా దర్శనం చేసుకుంటారు భగవంతుని. ఈ టెంపుల్ కాకతీయులు నిర్మించినటువంటి అప్పటి టెంపుల్, ఇక్కడ చాలా ప్రతిష్టత ఉంది. ఈ టెంపుల్ వస్తే పూజలు అందుకొని వాళ్ళ కుటుంబాలు ఆయుర్వేద రష్టైతులతో ఉంటాయని, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల అభిప్రాయం. ఈ ప్రాంతంకు, ఈ జనగామ గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్లో దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఆయుర్వేదిక రెస్ట్ అయిపోతూ ఉంటాయనేది ప్రగాఢ సానుభూతి. ఈ టెంపుల్ పురాతనమైంది కనుక గత పాలకులు ఎవరు నిర్లక్ష్యం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే, మేము పాలకవర్గం వచ్చిన తర్వాత, మా కార్పొరేషన్ వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి చుట్టూ వాళ్ళు నిర్మించే విధంగా, అదేవిధంగా టాయిలెట్స్ వచ్చేటువంటి భక్తులకు టాయిలెట్స్ ఇబ్బందికరమైన పరిస్థితి, టాయిలెట్ నిర్మించే విధంగా ఒక కమ్యూనిటీలు కట్టే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చే మహాశివరాత్రి వరకు ఆ భగవంతుడు సింగరేణి యాజమాన్యంతో మేమంతా కూడా మాట్లాడి నిర్మించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వచ్చే శివరాత్రి వరకు ఇక్కడ నిర్మాణాలు చేపడతామని, అభివృద్ధిలో తీసుకెళ్తామని, అదేవిధంగా కార్పొరేషన్ పరంగా గత సంవత్సరం భక్తులకు ఇబ్బందికరంగా ఉంటే మేము వాటర్ సప్లై చేసినాము, ఇతర సప్లై చేసినాము కనుక భగవంతుడు అందరికీ కూడా, రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా అష్టైర్యం ఆరోగ్యం దీవించాలని కోరుతా ఉన్నాం. మేయర్ వెంట కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. త్రిలింగేశ్వర స్వామిని మాజీ షాప్ చైర్మన్ మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. రామగుండం నియోజకవర్గంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మక రాజరాజేశ్వర త్రిలింగ స్వామి ఆలయం జనగాంలో ఆలయంలో ఈరోజు బ్రహ్మాండంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. దీనికి అనేక ప్రాంతాల నుంచి జనాలు తండోపతండాలుగా ఈరోజు రాత్రి వరకు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది.
ఈరోజు వారిని దర్శించుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ దేశం బాగుండాలని ఆ దేవుని కోరుతూ ఇంకా పొద్దు నుంచి మొదలైంది, మధ్యరాత్రి అయింది, మధ్య నుంచి ఒక్క లింగం పుట్టింది, ఇద్దరు చూశారు ఇదేమి అంటే ఆ లింగం అనేది మీ ఎవరు గొప్పనో ఈ చుట్టూ ఒక ప్రదర్శన చేసి వస్తే నీ గొప్పతనం చేస్తాయి. మమ్మ దేవుడు పోయినాడు ఎక్కడికి అనుకుంటారు, అయితే ఒక ఆవేదన వచ్చింది, నేను చూశానని చెప్పకపోతే ఆనందం తలకరగుతుంది. పువ్వు అనేది నగిరి పువ్వు, అది నేను చెప్తాను, అది ఇష్టం వచ్చి వచ్చాను నేను చూడలేదు అని చెప్పాను. బ్రహ్మదేవుడు అన్నాడు నేను చూసి వచ్చాను, ఆవు రాయితే పువ్వు అని అప్పుడు శంకరు చెప్పాడు అదే లింగోత్సవం శంకరుడు. అప్పుడు శంకరు చెప్పాడు ఈ గోవు అబద్ధం పడింది కనుక దీన్ని ముఖానికి పూజ లేదు. తర్వాత ఈ మొగుడు పువ్వుకు అది పూజకు అర్హత కాదు, ఏ దేవుడి పూజ కూడా పనికిరాదు అని వాటికి శాపం పెట్టాడు. అదే మహాశివరాత్రి లింగోత్సవం ఆ మధ్యలో ఉద్భవమైంది శివమూర్తి. ఈ యొక్క శివరాత్రి గొప్పదండి, ఒక్క అభిషేకం చేస్తే నువ్వు అశ్వేయాగం చేస్తే ఎంత పుణ్యం అంత పుణ్యం, ఒక్క అభిషేకం నువ్వు అశ్వేయాగంలో పుణ్యం వస్తుంది అని. అయితే కృష్ణార్జునులు ద్రోణాచార్యులు సమానం చేస్తే అశ్వత్థామ వాళ్ళని బ్రహ్మాత్రం చేస్తారు, చేస్తే బ్రహ్మాత్రం భూమిలోకి పోతుంది, వాళ్ళని పోలే పోకపోతే ఆశ్చర్యపోతారు బ్రహ్మాత్రం ఎందుకు ప్రయోగం కాలేదు. అయితే అక్కడికి వ్యాసగురాలు వచ్చారు, అయ్యా అన్నాడు బ్రహ్మాత్రం ప్రయోగం కాలేదు అంటే ఆయన అన్నాడు. అది కృష్ణార్జును శివలింగం పెట్టి పూజ చేశారు, ఆ యొక్క శివలింగ పూజ వల్ల వాళ్ళ నీటికి ఏ అస్తం కూడా ప్రయోగం కాదు అని చెప్పారు. ఆ యొక్క శివలింగ పూజ అంత గొప్పదమ్మ కళాంలో చెప్పారు. ఇంకా శివ శివ అని అంటే నువ్వు జన్మల పాపం పరిహారమే కాదు, ఒక్క జన్మం కాదు, శివ శివ అంటే నువ్వు జన్మల పాపం పోతుంది అని కళాంతో రాశాడు. పాపం జరుగుతుంది, శివ 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 అంటే నువ్వు జన్మల పాపం పోతుంది, ఆ యొక్క నామం అంత గొప్పది. రావులవారు శివలింగ స్థాపన చేసి రావరాజు చేయించారు. అందులో ఈ దేవాలయం ఇది మహాయుగాల పూర్వం, ఈ ఊరికే దీన్ని కొత్త తెలియదు, ఇది ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో ఎవరికి తెలియదు. తెమూర్తులు వల్ల ఇక్కడ ఎవరికి ఏమైనా లాభం వస్తే ఆ పర్వతం లాభం ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉంటున్నారు, ఆ పుడుతున్నారు అదే అవి అది కట్టడం పిల్లలకి అవేది పిల్లల కోసం కట్టిన వాళ్ళే. ఇది చాలా గొప్ప దేవాలయం, ఊరు నుంచి మళ్ళీ దగ్గర గోదావరి నుంచి ఇక్కడ నిలుపుతుంది. ఇంకొక గొప్ప విషయం, అన్ని దేవాలయాలు ముఖం ఉంటాయి, ఇది ఉత్తరం ముఖం, ఏది తిరుపతి పెద్ద పెద్ద క్షేత్రాలలో ఉత్తర ద్వారం తీస్తారు ఒక్కడే రోజు, ఏది ముక్కో దేవ ఉదయం చేస్తారు సాయంత్రం పని చేస్తారు, ఇక్కడ ఎప్పుడు ఉద్యోగానే చేసి ఉంటారు. ప్రతి భక్తులు ఉద్యోగించే వస్తారు, భగవంతుని ప్రతి భక్తుడికి ఉద్యోగంగానే నిర్వహిస్తాడు, ఇది ఎక్కడ లేవు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ గ్రామంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవస్థానానికి చేసి భక్తులు ఒక శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది 1100 సంవత్సరాల కాలం నాటి కాకతీయుల కాలం నిర్మించబడినటువంటి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవాలయము. మరి ఇక్కడ 3 నిలువెత్తు శివలింగాలతో త్రికూటాలయంగా వెలిసింది. మరి ఇక్కడ శివుడు కోరిన కోరికలు తీర్చే బోలోశంకరుడిగా భక్తులకు అన్ని విధాల సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి భక్తులందరికీ వేలాదిగా తల్లి వస్తున్న భక్తులందరికీ దేవుడు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రము 7 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, కాబట్టి భక్తులంతా ఆ యొక్క కళ్యాణానికి విచ్చేసి ఆ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది, కాబట్టి భక్తులందరూ ఆ యొక్క దేవుని కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను.